మార్నింగ్ గా హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. హలో, థ్యాంక్ యూ రాబర్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు. సూన్ ఐ విల్ సెట్ ద థింగ్స్ రైట్. ఐ విల్ సీ యూ లేటర్. హలో. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? ఏమండి, ఎలా ఉన్నారు? మందులు అన్ని కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైం కి ఫోన్ చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, నథింగ్ టు వరీ. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది, మాట్లాడండి. హలో, హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్. నా అల్లుడు గారు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది. సో వాట్స్ రాంగ్? ఐ కన్సర్న్ అబౌట్ హిమ్. పోండి డాడ్. అతను ఎవరో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా, జస్ట్ ఆన్ ఫోన్. బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా, మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడీ, బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి. హీఈస్ 100% జెంటిల్మ్యాన్. అవును డాడీ, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యూ సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్ కి టైం అయింది. బాయ్, సీ యూ. బాయ్ డాడీ. బాయ్. కుమార్, ఇప్పుడే డాడీ కాల్ చేశారు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు. పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ. వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనక వచ్చిన ఐఫోన్ ముందు పాపా. ఆహా, ఎనీవే ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదవకపోతే బాగోదని బాగానే చదువుతున్నా. మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది, అయినా బాగా చదువుతున్నా. నాట్ బ్యాడ్ యా. లిసన్, మై కాలేజ్ ఇస్ కమ్, ఐ టాక్ టు యు లేటర్. ఓకే, బై. బై. రే, గంట నుంచి బుర్ర తింటున్నావు. అబి బాగుంది బాబాయ్, నీ బైక్ లో గాలి నువ్వే తీస్తావు. 3 కిలోమీటర్ల ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు. రే, ఈ బైక్, ఈ కళ్ళజోడు, ఈ స్టైల్స్ ఇవన్నీ 1947 నుంచి 2008 కి ఎండే ఓల్డ్ అయిపోయి, వీటికి అమ్మాయిలు పడరు. ఇది 2009 అమ్మా, ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా. రే, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు, ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా? నోరు మీరు ఎక్కువ తినాయల. వీటికేం తక్కువ లేదే. ఏంటి ఎత్తుకుతున్నావు? శృతినా, లైబ్రరీలో ఉంది. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. నాన్న, నీ పేరు చెప్పి సారైనా. లైబ్రరీ. సీనియర్, ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు. శృతి గారు, హాయ్. హాయ్. శృతి గారు, ఈరోజు నా బర్త్డే. మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు, మళ్ళీ ఏం బర్త్డే అబ్బా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాఫీ? అతనితో కాఫీకి వెళ్తుందా? వెళ్ళదు కాక వెళ్ళదు.
పదండి వెళ్దా. గెట్ అవుట్ గెట్ అవుట్. నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్లీ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా బైక్ మీద వెళ్దామా? హాఫీ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని. ఆల్ రైట్, లెట్స్ గో. అదేంటండి అలా కూర్చున్నారు? మామూలుగా కూర్చోచ్చుగా. కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటుందని. బేసిక్ గా నేను చాలా డీసెంట్ అండి. పర్వాలేదు, కూర్చోండి. శృతి గారు, మీరు వన్ సైడ్ కూర్చుంటారా, టూ సైడ్స్ కూర్చుంటారా? శృతి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు? కాఫీ ఎలా ఉంది? కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా? నైస్ నైస్. కాఫీకి ఒక డెఫినేషన్ ఉంది తెలుసా మీకు? ఏంటి? సి అంటే కంబైన్డ్ గా కూర్చొని, ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ, ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని, ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి అంతే అండి. ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు. ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా? డోంట్ గెట్ మీ రాంగ్, మిమ్మల్ని చాలా సార్లు చూశాను, కానీ మీ పేరు. మూడేళ్ల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను, నా పేరు తెలీదా నీకు? తమాషాగా అంటున్నారు కదా. నో, నిజంగా తెలీదు. అజయ్. నైస్ నేమ్. దీనికి ఏదైనా డెఫినేషన్? మన దగ్గర ప్రతిదానికి ఏదో ఉంటుంది అండి. ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ, నో బీపీ. జే అంటే జాయ్ఫుల్ పర్సన్. ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్. వై అంటే యూత్ఫుల్ పర్సన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అజయ్ అండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, డాడీ ఐఏఎస్ అండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఊర్లో 500 ఎకరాల పొలం కొన్నారండి, ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని. ఇక మా తాతగారు వచ్చి నైజాం దగ్గర మినిస్టర్గా పనిచేశాడండి. మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్, అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే పబ్లిసిటీ రాలేదు. టోటల్గా ఇదండి నా బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఫ్యూచర్లో నీకు అన్ని తెలియాలి కదా. వాట్? నథింగ్ నథింగ్ నథింగ్, జస్ట్ లైక్ దట్. ఎనీవే నేను టెంపుల్కి వెళ్ళాలి. శృతి గారు టెంపుల్కి వెళ్ళాలా? వెళ్దాం పదండి. పర్లేదు, నేను ఒక్కదానే వెళ్తాను. షల్ ఐ గో? అలాగే శృతి గారు. గారు గిరు ఎందుకండి, జస్ట్ శృతి. బాయ్. ఎస్ ఎస్ ఎస్. పడిపోయింది శంకరణ, శృతి నా లవ్ లో పడిపోయింది. ఏంటి శృతి, ఐ లవ్ యూ చెప్పేసినా? అప్పుడే ఐ లవ్ చెప్తారా ఏంటి మరి? నువ్వు కాఫీ డెక్కెలా కబుర్లు చెప్పుకున్నావు. శృతి నీతో కాఫీగా వచ్చేసిందా? అంటే మూడేళ్ల నుంచి మూత తీగిన అవకాశం ఓపెన్ అయినట్టే, నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే. అంతేగా శంకరణ, శృతి గారు శృతి గారు అంటే ఏమందా తెలుసా? ఏమంది ఏమంది? గారు గీరు ఎందుకు, శృతి అని పిలవమంది శంకరణ. నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. నాకు చాలా సంతోషం ఉంది. ఏం చేయాలి? శంకరణ, నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు, నా రూమ్మేట్, అదే పొట్టాడు, వాడికి చెప్పొస్తా.